చెప్పి మళ్ళా కోర్టుకు పోతే వాళ్ళు ఇంకా ఆలోచన ఇప్పుడేమైంది శేషన్ పెడితే ఒకడు వచ్చాడు ఇంకా వస్తా ఉన్నారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు దీని మూల ఎక్కడ ఉన్నాయంటే ప్రభుత్వంలో ఉన్నాయి ప్రభుత్వ అధికారంలో ఉన్నాయి ఇప్పటికైనా సిబిఐతో ఎన్కోర్ చేయకపోతే అనేక నయములు పుడతారు సమాజానికి చీట్ వస్తుంది దాన్ని తెలుసుకుని చూసి డిమాండ్ చేస్తా ఉన్నా నయం గ్రంథం ఇంకా పోలేదు నేను మొట్టమొదటి నుంచి హైకోర్టు ప్రవేశాం నయం గ్రంథాన్ని సిబిఐ ద్వారా ఎన్కోర్ చేయకపోతే ఈ మూలాలు అట్లే ఉంటాయి దీని టాప్ ఆప్షన్స్ మనుకొని టాప్ పొలిటికల్ లీడర్స్ మనుకొని మొత్తం ఇన్వాల్వ్ కాబట్టి నయం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు అటువంటి నయం పాలక వర్గాలకు ఎదురుపెట్టిన తర్వాత అతను హతమార్చారు సంతోషమే కానీ ఆ మూలాలు పోవాలంటే సిబిఐకి ఎన్కోర్ చేయకుండా పోతే సాధ్యం కాదు నయం పోయిన అనేక నయములు పుడతారని చెప్పేసి అని హెచ్చరించి హైకోర్టు కూడా వేశారు వేసి హైకోర్టు కూడా దాన్ని స్పందించలేదు సిట్ వేశారు సిట్ అంతా తప్పులు తడక అసలు తప్పించేసి చిన్న చిన్న వాళ్ళని పెట్టి ఏమీ లేదని క్లియర్ చేశారు సిట్ ఒక బోగస్ అని చెప్పేసి అని చెప్పి మళ్ళా కోర్టుకు పోతే వాళ్ళు ఇంకా దాన్ని ఆలోచన ఇప్పుడేమైంది శేషన్ పెడితే ఒకడు వచ్చాడు ఇంకా వస్తా ఉన్నారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు దీని మూల ఎక్కడ ఉన్నాయంటే ప్రభుత్వంలో ఉన్నాయి ప్రభుత్వ అధికారంలో ఉన్నాయి ఇప్పటికైనా సిబిఐతో ఎన్కోర్ చేయకపోతే అనేక నయములు పుడతారు సమాజానికి చీట్ వస్తుంది దాన్ని తెలుసుకుని చూసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నయం ఉదాంతాలు శేషన్న రూపంలో మిగిలే ఉన్నాయని సిపిఐ నారాయణ అన్నారు నయం పునాదులు కదలాలంటే సిబిఐ విచారణ అవసరమని సిపిఐ నారాయణ పేర్కొన్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు మాధవి సిపిఐ నారాయణ నయం ఉదంతం పైన తీవ్రమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది నయం మూలాలు కదలాలంటే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసి చూడనటువంటి ధోరణిలో వ్యవహరిస్తా ఉన్నది గతంలో ఆ ప్రభుత్వ పెద్దలు లేదా మిగతా అనేక మంది రాజకీయ నాయకుల ప్రముఖులతోటి అండదండలతోటి నయం అనుచరులు నయం రెచ్చిపోవడం జరిగింది ఆ చివరి క్షణంలో ఇటు ప్రభుత్వానికి కూడా సెగబుట్టేసరికి నయం ను చంపడం కొంత సంతోషకరమే కానీ నయం మూలాలు ఇంకా ఈ రాష్ట్రంలో మిగిలిపోయి అలానే ఉన్నాయి నయం మూలాలు శేషన్న రూపంలో మిగిలిపోయి ఉన్నాయి ఇంకా నయం దంద కొనసాగుతూనే ఉందని చెప్పేసి దీనిపైన సిట్ విచారణ చేసిన సిట్ విచారణ మొత్తం కూడా తప్పుల తడకగా ఉంది కాబట్టి సిట్ విచారణ మొత్తం అది ఒక బూటకం అని చెప్పేసి దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేక మంది పెద్దలు అదే విధంగా రాజకీయ నాయకుల ప్రముఖులతో యొక్క మూలాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ సిబిఐ విచారణతో అందరూ వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నయం ముఠాముకి సంబంధించినటువంటి మూలాలు కదలాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర విచారణ జరిపితేనే నయం సంబంధించినట్టు అనేక విషయాలు బయటకు వస్తాయి అనగా అతనితో అంటి ఉన్నట్టు కలిసి ఉన్నటువంటి అనేక నేతలకు సంబంధించినటువంటి సమాచారం కూడా బయటకు వస్తుంది దానికి సంబంధించినటువంటి ఇంకా ఆస్తులకు సంబంధించి భూతగాదలకు సంబంధించి సెటిల్మెంట్లకు సంబంధించి హత్యల ఉదంతాలకు సంబంధించినటువంటి అనేక సంబంధించిన విచారణ చేస్తే కానీ ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి అని చెప్పేసి సిపిఐ నారాయణ ఇటు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది గతంలో ఆ కోర్టు కూడా స్పందించలేదని చెప్పేసి తర్వాత సిట్ విచారణ చేసిన కానీ తప్పుల తడకగా ఉంది కాబట్టి మళ్ళీ కోర్టుకు వెళ్ళాం కాబట్టి కోర్టు కూడా స్పందించింది ఆ స్పందించాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తేనే అతని వెనుక నయం ముఠాకు సంబంధించినటువంటి శేషన్న వెనుక ఉన్నటువంటి అనుచరులు అదేవిధంగా సంబంధించినటువంటి ఎవరెవరు రాజకీయ ప్రముఖులు లేకపోతే ఇతరత్ర నాయకుల పాత్ర ఉందని తెలిసిపోతుంది కాబట్టి సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి నారాయణ డిమాండ్ చేశారు మాధవి రాంబాబు శేషన్న కేసుకు సంబంధించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు సిపిఐ నారాయణ మాత్రం సిబిఐకి అప్పగించాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఇక దీనిపైన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా మాధవి నయం చనిపోయిన నయం ను ఎన్కౌంటర్ లో చంపినా గానీ నయం కు సంబంధించినటువంటి శేషన్న ప్రధాన అనుచరుడు గతంలో మావోయిస్ట్ లో పనిచేసినటువంటి శేషన్న నయం చనిపోయినాక కూడా కొంతకాలం స్తబ్దతగా ఉన్నా గానీ తన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్నానని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కొన్ని పార్టీల నేతలు కూడా నయం సంబంధించినటువంటి అనుచరులు నయం సంబంధించిన
పైన మొత్తం కూడా విచారణ జరిపించాలని కోరుతా ఉన్నారు. దీనిపైన అనేక మంది ప్రజలు కూడా ఇప్పటికి కూడా నయం చనిపోయినా గానీ ఆ యొక్క బాధల నుండి చేరుకోలేదు, అనేక బెదిరింపులు ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి, పోలీసులు అటు ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని చెప్తా ఉన్నది మాధవి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాంబాబు.